ఇవాళ బండి సంజయ్ రైతు దీక్ష చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ దీక్ష సాగబోతోంది. రైతు రుణమాఫీ చేయాలి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి అనే డిమాండ్లతో ఈ దీక్ష చేయబోతున్నారు. అయితే కలెక్టరేట్ దగ్గర కాకుండా ఎంపీ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ దీక్ష ఉండబోతోంది. ఎన్నికల కోడ్ దీనికి కారణంగా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ రమణ జాయిన్ అవుతున్నారు. రమణ చెప్పండి, అటు కేసీఆర్ ఎండిన పొలాల దగ్గరకు వెళ్లారు, వాళ్ళకి రైతులతో మాట్లాడారు, మరొకసారి మరో విడత కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ అదే అంశాన్ని అందిపుచ్చుకున్నట్టుగా కనబడుతోంది. రైతు దీక్ష డీటెయిల్స్ ఏంటి రమణ? బిందు, అంటే మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు రైతుల చుట్టూ రాజకీయం నడుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ తన రైతు దీక్షను చేపట్టారు. అయితే ముందు ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయనకు కలెక్టరేట్ వద్ద అనుమతి లభించలేదు. దీంతో వేదిక ఆయన ఎంపీ కార్యాలయంకు మారింది. మనం చూడవచ్చు ఇక్కడ రైతు దీక్ష పేరుతో ఇప్పటికీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మొత్తంగా 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. చూస్తే కనుక మనకు అక్కడ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ ఏమైంది, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రైతులు పంట నష్టపరిహారం కోరుతున్నారు. ఆ నష్టపరిహారం ఏమైందని చెప్పేసి అడుగుతూ, మరొకవైపు వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి పలు డిమాండ్లను ఇప్పుడు తెరపైకి తెస్తూ బండి సంజయ్ తన దీక్ష కొనసాగించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అయితే మరొకవైపు మనం చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తూ నిరసనలు దిగుతున్నారు. మరొకవైపు పంట పొలాలకు నిప్పంటించుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానికి ఎత్తుకున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే బండి సంజయ్ దీక్షను కూడా చూడవచ్చు. మరొకవైపు ఈ నెల 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరీంనగర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొప్పుల ఈశ్వర్ కూడా దీనిపైన 36 గంటల దీక్ష కూడా చేశారు. ఈ మొత్తంగా చూస్తే కనుక ఖచ్చితంగా రైతుల ఎజెండాను ప్రతి పార్టీ కూడా భుజానికి ఎత్తుకున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. మరొకవైపు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు కూడా ఒక 30 దాడిని మాత్రం మొదలుపెట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు. బిందు, ఓకే రమణ, థ్యాంక్ యూ. అయితే ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రైతుల్ని కరెంటు కోతల్ని పట్టించుకోవట్లేదు అని తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా. మరి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది.